ఎవరి ప్లేస్ లో ఉన్నవాడు దయచేసి వాళ్ళ ప్లేస్ నుంచే నమస్కారం చేసుకోండి. దానివల్ల దోపులాట్లు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ రకంగా మిమ్మల్ని కోరుతున్నాము. దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. మీకు కొన్ని కేటాయి
పాకెట్ది సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఐం హ్రీం శ్రీమై క్లీం సౌః హంస శివ సోహం హస్క ఫ్రీం హస క్షమలవరయూం హసం సహ క్షమలవరయీం సహోః సౌః హంస శివ సోహం హస్క ఫ్రీం హస క్షమలవరయూం హసం సహ క్షమలవరయీం సహోః స్వరూప నిరూపణ హేతవే స్వగురీ గురు శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అంగం గణపతయే వర వరద సర్వజనం మే వశమానయ స్వాహ ఓం శ్రీం సర్వజనం మే వశమానయ స్వాహ ఓం శ్రీం రీం క్లీం లంగం గణపతయే వర వరద సర్వజనం మే వశమానయ స్వాహ ఓం శ్రీం రీం క్లీం లంగం గణపతయే వర వరద సర్వజనం మే వశమానయ స్వాహ ఆచమ్యాం ఆత్మతత్వాయ స్వాహ క్లీం విద్యాతత్వాయ స్వాహ సౌః శివతత్వాయ స్వాహ ఐం క్లీం సౌః సర్వతత్వేభ్యః క్లీం విద్యాతత్వాయ స్వాహ సౌః శివతత్వాయ స్వాహ ఐం క్లీం సౌః సర్వతత్వే పిచాచైతే భూంబారకాయతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారంభే ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భూహ ఓం సోహ ఓం మహా ఓం జానహ ఓం తపహ ఓగం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అందరూ అక్షంతలు తీసుకుని చేతితో పట్టుకోండి అమ్మా. శ్రీ శైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే మమ గురు సన్నిధౌ. అందరూ కూడా మమ అనుకోండి అమ్మా. సమస్త స్వశిష్యానాం సకుటుంబానాం మమ ఉపాత్ మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం సర్వ విఘ్న నివారణార్థం. గోత్రస్య మీ గోత్రం చెప్పుకోండి. హరిత సైతే హరిత గోత్రస్య నామధేయస్య మీ పేరు చెప్పుకోండి. నామధేయవతి మీ భార్య పేరు చెప్పుకోండి. సహకుటుంబస్య తర్వాత మీ కుటుంబంలో ఉన్న పేర్లన్నీ కూడా మీరు మనసులో చెప్పుకోండి. క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధర్మ సంస్థాపనార్థం సర్వే జనానాం సకల శాంతి సుఖ సౌభ్రాతృత్వ సిద్ధ్యర్థం దుష్టగ్రహ అరిషడ్వర్గ పీడా నివృత్త్యర్థం అహంకార నివృత్త్యర్థం పరసుఖ పరసౌఖ్య ప్రయోజనం ఉద్దేశ్య సర్వే జనాః కంకణం ధారయిష్యే ఇది సంకల్ప్య. అంటే అందరి కోసం మనం కలిసి పనిచేద్దాము. మన అహంకార మమకారాలు తగ్గాలి. మనలో ఉన్నటువంటి దుష్టత్వం తగ్గాలి. కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు తగ్గాలి. ధర్మం సంస్థాపించబడాలి. అధర్మం నశించాలి. అహంకారం తగ్గాలి అనే సంకల్పంతో తర్వాత మీ బంధువర్గంలో సుఖశాంతులు
సత్సంతానము సౌభాగ్యము ఐశ్వర్యం ఇవన్నీ కలగాలని సంకల్పించుకొని మనం ఈ యజ్ఞం ప్రారంభిస్తున్నాం. ఇక్కడ విశేషం ఏంటంటే మామూలు యజ్ఞాల్లోనూ వాటిలోను ఒక ఋతుకులను పెట్టుకుని వారికి వరుణిచ్చి వాళ్ళు చేయిస్తాం. ఇక్కడ అది కాదు, మీరే స్వయంగా ఐం హ్రీం క్లీం చాముండా విచ్చే అన్న మంత్రంతో కానీ ఇలా చదవగలిగిన వారు చండీ సప్తశతి శ్లోకాలు పారాయణ చేస్తూ కానీ స్వాహాకారంతో మీరు ఆహుతులు వేసినప్పుడు స్వాహ అన్నప్పుడు వేయాలి. స్వాహ అనడానికి ముందు వేసినా తర్వాత వేసినా ప్రయోజనం లేదు, అంటే ఆహుతి దేవతలకు అందదు. అంటే స్వాహ అన్నప్పుడే అగ్నిహోత్రంలో అది పడాలి. రాజహోమం చేస్తున్నప్పుడు చేయి వెల్లకిలా వేసి వేయాలి, అంటే హృదయంలో ఉన్నటువంటి కమలానికి చూపించి ఆ హృదయ కమలంతో పాటు అది ఎక్కడ పడుతున్నట్టుగా భావించుకోవాలి. మిగిలిన ఇప్పుడు మనం చేసే హోమం చండీ సప్తశతి హోమం, దాంతో కలిపి మహాప్రత్యంగిర హోమం కూడా ఒక ఆహుతి వేసుకుంటాం. ఎందుచేతనంటే అనేకమంది అనేక రకాలైన దుష్ట ప్రయోగాలు మంది చేస్తుంటారు, వాటిని నివృత్తి కోసం ప్రత్యంగిర అనేటువంటి ప్రత్యంగిర రెండు ఉన్నాయి. మహాప్రత్యంగిర మంత్రం నాలుగు మంత్రాలు వస్తాయి, శర్వసాడు మంత్రము, సూర్యుని దుర్గా మంత్రము, దుర్గా మంత్రము, విధంగా నాలుగు మంత్రాలు ఉంటాయి. నాలుగు మంత్రాలతో కలిపి ఒక ఆహుతి అందరం కూడా చేసుకుంటాం. ఇక్కడ మీరు 100 మంది ఆహుతులు చేస్తున్నారు కనుక 100 సార్లు చెప్పినట్టు అవుతుంది లెక్క. మహాప్రత్యంగిర హోమం కూడా శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్యా లలిత మహా త్రిపుర సుందరి పరాభట్టారికాంబా ప్రీత్యర్థం శ్రీ గురుదేవత ప్రీత్యర్థం చండీ సహిత మహాప్రత్యంగిర హోమం కరిష్యే. అమ్మ మీ దగ్గర ఉన్న అక్షంతలు హోమకుండంలో వేసేసి నీళ్లు టచ్ చేయండి, నీళ్ళని ముట్టుకోండి. ఇంకా మీ ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ఐం హ్రీం శ్రీమైం క్లీం సౌఐం యమాయ నమః. ఐం హ్రీం శ్రీమైం క్లీం సౌఐం సోమాయ నమః. ఐం హ్రీం శ్రీమైం క్లీం సౌఐం రుద్రాయ నమః. ఐం హ్రీం శ్రీమైం శ్రీమైం క్లీం సౌఐం ఉత్తిష్ట పురుషాయ శిఖాయ వషట్. ఐం హ్రీం శ్రీమైం క్లీం సౌఐం ధూమ వ్యాపినే కవచాయ హుం. ఐం హ్రీం శ్రీమైం క్లీం సౌఐం సప్తజివహాయ నేత్రత్రయాయ వౌషట్. ఐం హ్రీం శ్రీమైం క్లీం సౌఐం ధనుర్వోం ఇతి దిగ్బంధః. ఐం హ్రీం శ్రీమైం క్లీం సౌఐం అక్షంతలు వేయండి పీతాయై నమః. ఐం హ్రీం శ్రీమైం క్లీం సవైం శ్వేతాయై నమః. ఐం హ్రీం శ్రీమైం క్లీం సవైం అరుణాయై నమః. ఐం హ్రీం శ్రీమైం క్లీం సవైం అసితాయై నమః. ఐం హ్రీం శ్రీమైం క్లీం సవైం ధూమ్రాయై నమః. ఐం హ్రీం శ్రీమైం క్లీం సవైం తీవ్రాయై నమః. ఐం హ్రీం శ్రీమైం క్లీం సవైం విస్ఫులింగి క్లీం సవైం హ్రీం జ్ఞానాత్మనే నమః. నమస్కారం చేసుకోండి. హరిం వాగీశ్వరి వాగీశ్వరాభ్యాం నమః. మీరు ముందు దీపానికి ఐం హ్రీం శ్రీమాయిం క్లీం సవైం అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాసనం సువర్ణవర్ణమలం సమిద్ధం విశ్వతో ముఖం. ఆ త్రికోణాకారంగా 3 సార్లు తిప్పండి అమ్మా. ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం. అవన్నీ కానీ మీరు కానీ ఈ వెలుగుతున్న ఒత్తితోటి ఆ ఒత్తిని వెలిగించండి, దాని మీద పెట్టండి. ఈ ఈ నెయ్యి త్రికోణాకారంలో వేసేయండి ఆ పుల్లల మీద. ఇప్పుడు వెలిగించేసి అగ్ని అందరికీ ఇవ్వండి అమ్మ, వేసేయండి అమ్మ అది కూడా.
హోమకుండాల దగ్గర మళ్ళీ మీకు అగ్ని ప్రస్తాపన చేస్తున్నారు. ఈ అగ్ని ప్రస్తాపన అయ్యాక మనము అగ్నికి కర్మలు చేసుకుని ఐం రీం శ్రీం ఐం క్లీం సవైం అస్య హోమాగ్నే పుంసవన కర్మ కల్పయామి నమః. ఆయన ఐం రీం శ్రీం ఐ క్లీం సవై అస్య హోమాగ్ని పుంసవన కర్మ కల్పయామి నమః. చాముండాయ విచ్చే జాతవేదసే నమః. ఐం రీం క్లీం చాముండాయ విచ్చే అవ్యవహాయ నమః. ఐం రీం క్లీం చాముండాయ విచ్చే ఐం రీం అమ్మ అప్పుడు అగ్ని స్వాహ రూప వ్యాపినే భక్తాయ భక్త జివ్హాయ నేత్ర ప్రయాయ వౌషట ధనుర్ధరాయ అస్త్రాయ పట. ఇప్పుడు అగ్నికి పంచపూజలు చేస్తున్నామమ్మ. ఐం రీం శ్రీం ఐం క్లీం సవైం అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాసనం సువర్ణ వర్ణ మమనం సమిద్ధం విశ్వతోముఖం అగ్నిదేవతాయ నమః. గంధం సమర్పయామి అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాసనం సువర్ణ వర్ణ మమనం సమిద్ధం వందే జాతవేదం హుతాసనం సువర్ణ వర్ణ మమనం సమిద్ధం విశ్వతోముఖం అగ్నిదేవతాయ నమః. ఐం రీం శ్రీం ఐం క్లీం సవైం అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాసనం సువర్ణవర్ణ మమనం సమిద్ధం విశ్వతోముఖం అగ్నిదేవతాయ నమః. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపరాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం అరణ్యాయ స్వాహ. ఇప్పుడు ఆజ్ఞ ఉన్న వాళ్ళందరూ అంటే మనతో కొన్ని నిశ్శబ్దంగా ఉంటే నేను చెప్పేది వినపడుతుంది. ఐం రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం ఈశాన్యానికి వెయ్యండి. హిరణ్యాయ నమః స్వాహ వెయ్యండి. హిరణ్యాయ ఇదం నమః. ఇప్పుడు తూర్పుకి వెయ్యాలి. ఐం రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం కనకాయ నమః స్వాహ. కనకాయ ఇదం ప్రభాయ నమః స్వాహ. సుప్రభాయ ఇదం నమః. ఇప్పుడు వాయువ్యానికి. ఐం రీం శ్రీం ఐం క్లీం సవైం అతిరక్తాయ నమః స్వాహ. అతిరక్తాయ ఇదం నమః. ఏకం ద్వే త్రీణి చత్వారి సృక్కు సృవాల్ని కలిపి పట్టుకోండి దాంట్లో పెట్టి. ఐం రీం శ్రీం ఐం క్లీం సవైం వైశ్వానర జాత వేదా ఇహ వహ లోహితాక్ష సర్వకర్మాణి సాధయ స్వాహ స్వాహ అగ్నయే ఇదం నమః. మళ్ళీ నాలుగు ఆహుతులు తీసుకోండమ్మా. తీసుకోండి మళ్ళీ. ఏకం ద్వే త్రీణి చత్వారి మళ్ళీ కలిపి పట్టుకోండి.
ఐం బ్రీం శ్రీం ఐం క్లీం సౌవైం అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం అగ్నయే ఇదం నమః. మళ్ళీ తీసుకోండి. ఏకం ద్వే త్రీణి చత్వారి ఐం బ్రీం శ్రీం ఐం క్లీం సౌవైం ఉత్తిష్ట పురుష హరిత పింగళా లోహితాక్ష సర్వకర్మాణి సాదయ మే దేహి దాపయ స్వాహ స్వాహ అగ్నయే ఇదం నమః. మళ్ళీ తీసుకోండి. ఏకం ద్వే త్రీణి చత్వారి ఐం బ్రీం శ్రీం ఐం క్లీం సవైం ఐం బ్రీం క్లీం చాముండాయి విచ్చే చండికాయా అమృత చైతన్యమూర్తిం కల్పయామి నమ స్వాహ. అమ్మ ముద్రలు చూపించండి. ఆవాహిత భవ సంస్థాపిత భవ సన్నిధాపిత భవ సన్నిరుద్ధ భవ సన్ముఖి భవ అవకుంఠిత భవ సుప్రీత భవ సుప్రసన్న భవ వరదా భవ ప్రసీద ప్రసీద ప్రసీద. ఇప్పుడు మనం ఈ పిలిచిన ఈ చండికాగ్నికి పంచపూజలు చేస్తున్నామమ్మా. 5 సార్లు కూడా ఆజ్యాన్నే వేయాలి మీరు. ఈ ఆజ్యం ఇది పెద్ద తీసేయండి. ఇప్పుడు అందరూ కూడా మీ దగ్గరున్న ఆహుతుల్ని వెయ్యొచ్చమ్మా. ఇప్పుడు అందరూ కూడా మీ దగ్గరున్న ఆహుతుల్ని వెయ్యొచ్చు. పేలాలు హసక్షమలవరయూం హసం సహక్షమలవరీం సహౌ స్వరూప నిరూపణ హేతవే స్వగురవే శ్రీ అన్నపూర్ణాంబా సహిత శ్రీ అమృతానందనాథ శ్రీ గురు శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ స్వాహ. మీరు నెయ్యి వేయాలి. స్వాహ అన్నప్పుడు పడాలమ్మా. ఐం బ్రీమ్స్ అమ్మ అందరూ కూడా బ్రుకుటి ముద్రతోటి వెయ్యండి. బ్రుకుటి ముద్ర అంటే మధ్యవేలు ఉంగరం వేలు బొటన వేలు మూడింటిని కడిపితే అది బ్రుకుటి ముద్ర అవుతుంది. చిటికని వేలు చూపుడు వేలు పనికి రాదు. ఐం బ్రీం శ్రీం ఐం క్లీం సౌ హంస శివ సోహం హస్క ప్రేం హసక్షమలవరయూం హసం సహక్షమలవరీం సహౌ స్వరూప నిరూపణ హేతవే స్వగురవే శ్రీ అన్నపూర్ణాంబా సహిత శ్రీ అమృతాన. ఇప్పుడు గణపతి మంత్రం 4 సార్లు వేస్తున్నామమ్మా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లంగం గణపతయే వరవరద సర్వజనం మేవ శమానయ స్వాహ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యేచ్చో రాహువే కేతవే నమ స్వాహ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యేచ్చో రాహువే కేతవే నమ స్వాహ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యేచ్చో రాహువే కేతవే నమ స్వాహ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యేచ్చో రాహువే కేతవే నమ స్వాహ. ఇప్పుడు ఇంద్రాది లోకపాలకులకి వేస్తున్నాము. ఇప్పుడు పట్టుకొని ఉంచండి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సప్తం నమః. నమః ప్రకృతే భద్రాయై నీతాయై ప్రణపాయై స్మృతాం సాంగాయై సాయుధాయై సవాహనాయై స్వపరివారాయై సర్వావరణ దేవతాశ్రయకాయై శ్రీ 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 మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సమిష్టి స్వరూపిణ్యై శ్రీ చండికాయై బాలా త్రిపుర సుందర్యాః ఆనందస్వరూపిణ్యై కపిస్త ఫలం మహా ఆహుతిం సమర్పయామి నమః ఆనంద భైరవ్యై మహాకాళ్యై వౌషట్. స్వాహ. స్వాహ. స్వాహ.